10th intermediate parikshalu vaida vayalantu visakhalo kepal deshaga digaru karona vijrumbistina samayamlo 10th inter parikshalu pettadam sarikadannaru ide amsampai tanu vesina petition nu ap high court lo admit chesarannaru repe vadanalu jarugutayani aasistunnanani petition admit chesinanduku ap high court ku krutagnatalu telparu 35 lakshala mandi vidyarthi lokaniki melu jarige varaku tana desha konasagutundani kepal telparu desha prajalu pramadamlo unnarani desamlone Assam Corona lo number 1 lo undannaru ఈ 10వ తరగతి పరీక్షలు ఒక 2 నెలలు వాయిదా వేయాలి లేదంటే 35 లక్షల మంది విద్యార్థులకు 10 11 12 అలాగే వారి కుటుంబ సభ్యులు నలుగురున్న ఇంకొక 1 కోటి 40 లక్షలు అంటే దాదాపు 1 కోటి 75 లక్షల కుటుంబాలకు బాధితులు అయ్యే అవకాశాలు ఉన్నాయి గనక నేను ఫైల్ చేసిన పిటిషన్ పదో తరగతి 11 12 ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పోస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తే ఆనరబుల్ హైకోర్టు దానికి యాక్సెప్ట్ చేసినందుకు నా హృదయపూర్వక వందనాలు నిన్నటి నుండి ఈ రోజు వరకు ఈ 24 గంటల్లో మీ మీడియా మిత్రులు విజయవాడ నుండి అమరావతి నుండి అందరూ పిల్లలకు సపోర్ట్గా తల్లిదండ్రులకు సపోర్ట్గా టీచర్స్ కి సపోర్ట్గా చక్కగా మీరు లైవ్ ఇచ్చి చేసిన తరువాత ఎంత మంది మంచి మెసేజ్లు పెట్టారు అంటే ఊహక అతీతం నా ఈమెయిల్ నా ఫేస్బుక్ డాక్టర్ కేఏపాల్ నా యూట్యూబ్ నా ఇన్స్టాగ్రామ్ లో మీరు చూస్తే ఎంతో ఆనందం సార్ అతి త్వరలో పోస్ట్ పోన్ చేయండి దయచేసి ముఖ్యమంత్రి గారితో లేదా కోర్టుతో మాట్లాడమంటే నేను మొన్న ఉదయం నుండి ప్రయాణం చేసి నిన్న ఉదయం విజయవాడ చేరి నిన్న అర్ధరాత్రి వరకు నేను విజయవాడలో ఉండి ముఖ్యమంత్రి గారు ఒకవేళ సమయం ఉంటే నేను కలిసి రిక్వెస్ట్ చేద్దామని అనుకున్నా వారు బిజీగా ఉన్నట్లుంది ఈ కరోనా టైంలో చాలా క్రైసిస్లు ఏది ఏమైనప్పటికీ మన రాష్ట్రంలో కేవలం 6 కోట్ల జనాభా ఉన్నారు ఆంధ్రులు మన పక్క రాష్ట్రం తెలంగాణ ఇంకొక 5 కోట్లు ఈ దాదాపు 11 12 కోట్ల మందికి చాలా డే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్